హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రాజ్బీహార్ ఛానల్. మనం ప్రజెంట్ పేరూరు గ్రామంలోనున్న కనకదుర్గమ్మ దేవాలయంలో ఉన్నాం. కనకదుర్గమ్మ ఒక త్రిశూలాన్ని పేరూరు గ్రామం వారు సులాలమ్మగా భావించి కూతురిని ఎలాగైతే అత్తగారింటికి పంపిస్తారో అలాగే ఈ సులాలమ్మను కూడా అత్తగారింటికి అలాగే పంపిస్తారు. చూద్దాం పదండి మనం. ఇది పేరూరు గ్రామంలోనున్న సులాలమ్మ అమ్మగారి ఇల్లు. ఇక్కడికి చూసొద్దాం పదండి. సులాలమ్మ వారు తమ అత్తగారింటికి వెళ్ళిపోతుందని చెప్పి పేరూరు గ్రామస్తులు వచ్చి అమ్మవారిని అలంకరించి హారతి ఇవ్వగానే ఊరిలోని వారంతా తట్ట పొంగళ్ళు తీసుకుని వస్తారు. తట్ట పొంగళ్ళతో ఆలయం చుట్టూ 3 సార్లు తిరిగి ఆలయం చుట్టూరా పెడతారు. తట్ట పొంగలన్నీ వచ్చిన తర్వాత సులాలమ్మ వారిని తీసుకొని ఊరు చుట్టూ ఉన్న దేవాలయాల దగ్గరికి మరియు గిమ్నుల దగ్గరికి వెళ్ళి అమ్మవారికి హారతి తీసుకొని తిరిగి ఆలయం దగ్గరికి వస్తారు. మనం ఇవన్నీ చూద్దాం పదండి. మొదటగా రచ్చబడిన దగ్గర అమ్మవారికి హారతి ఇస్తారు. 2వ హారతి కృష్ణమూర్తి గుడిలో ఇస్తారు. మూడవ హారతి వీధి చివరిలో గేవినిలో ఇస్తారు. ఈ గేవినిని చూస్తే మనకు ఒకలమ్మ దేవాలయం స్పష్టంగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి సులాలమ్మ వారు ఊరు చుట్టూ తిరిగేటప్పుడు సులం ఒక బరువు పెరుగుతూ ఉందని చెప్తూ ఉంటారు. అందుకే దాన్ని మొయ్యలేక చాలామంది సపోర్ట్గా ఇస్తారు. చూడొచ్చు మీరు ఈ ఊరికి ఇదే చివరి గవిని. ఈ గవిని ద్వారా ఒకలమాత దేవాలయానికి వెళ్ళవచ్చు మనం. చివరి గవిని పూర్తయింది. ఇక్కడ హార తీసుకున్న తర్వాత తిరిగి ఆలయానికి వెళ్ళి పట్ట పొంగళ్ళతో అమ్మవారిని అమ్మవారు ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత అత్తగారింటికి వెళ్తున్న కారణంగా అమ్మవారు బాధతో బరువెక్కిపోతారు. అందుకనే ఇక్కడ చూడండి సపోర్ట్గా ఇస్తున్నారు చాలామంది. నుంచి మెయిన్ రోడ్ వరకు అమ్మవారు అసలు కదలకుండా స్లోగా వస్తారు. ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు. చూస్తున్నారు కదా ఊర్లో నుంచి ప్రతి ఒక్కరు పిల్ల జల్ల ప్రతి ఒక్కరు పొంగల్ తట్లెత్తుకొని అమ్మవారి వెనకనే అత్తగారింటికి స్టార్ట్ అయ్యారు. ఊరి దగ్గర నుంచి మెయిన్ రోడ్ వరకు ప్రతి ఇంటి ముందు ముగ్గులేసి వెళ్తున్నారు. చూద్దాం పదండి. అమ్మవారికి హారతి ఇవ్వడం కోసం ఊరు బయట ఉన్న చిన్న చిన్న కాలనీలు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అమ్మవారి కోసం. ఊర్లో నుంచి మెయిన్ రోడ్కి 1 కిలోమీటర్ పడుతుంది. 1 కిలోమీటర్ మొత్తము కలాబ్ చెల్లు ముగ్గులేస్తూ వెళ్తున్నారు. చూడొచ్చు మనం ఇక్కడ. చూడొచ్చు
అమ్మవారు వెంటనే పాదరక్షణ లేకుండా ఈ మన్నుడి వెంటలో 7 కిలోమీటర్స్ పొడవున భక్తులందరూ అమ్మవారితో పాటు నడిచి వస్తారు. కాబట్టి వాటర్ పోసుకొని వెళ్ళడానికి ట్రాక్టర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మెయిన్ రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర హారతి తీసుకొని ఇక్కడి నుంచి అమ్మవారు బయలుదేరి అత్తగారింటికి వెళ్తారు. చివరికి ఆంజనేయ స్వామి దగ్గర హారతి తీసుకొని అమ్మవారు ఇక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక్కడ చుట్టుపక్కల ఊరి నుంచి కూడా అమ్మవారి భక్తులు పొంగల్ తట్లు ఎత్తుకొని ఇంకా చాలా మంది వస్తారు. ఇక్కడ చూడండి మీరు. తిరుపతిలోని పేరూరు క్రాస్ దగ్గర నుంచి చెల్లోపల్లి మీదుగా కాలూరు క్రాస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి శ్రీనివాస మంగాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం వెనకాలన్న కనకదుర్గమ్మ దేవాలయానికి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.